హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో ఒక సింపుల్ ఎగ్ కర్రీ చూపించబోతున్నాను అది వచ్చేసి ఎగ్ కట్లెట్ కర్రీ అండి అందుకోసం ముందుగా ఒక రెండు ఎగ్స్కి చూపిస్తున్నానండి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో అందుకోసం ఒక బౌల్లోకి ముందుగా ఒక స్పూన్ వరకు కారం అనేది తీసుకుంటున్నానండి అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం ఆమ్లెట్కి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే కొన్ని మిరియాలని క్రష్ చేసుకుని అప్పటికప్పుడు దంచుకొని ఇలా వేసుకు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి బాగా అవన్నీ కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత రెండు ఎగ్స్ అనేవి అందులో బీట్ చేసుకుని వేసేసుకోవాలండి అలాగే దాన్ని బాగా ఆమ్లెట్కి మనం ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగ బాగా నురగలు వచ్చేటట్టుగా బీట్ చేసుకుని మీరు ఎంతసేపు స్పూన్తో చేసుకుంటే సరిపోతుందండి బీటర్ ఏమేమి అవసరం లేదు జస్ట్ అలా మిక్స్ చేసేసుకుని ఆమ్లెట్కి మిక్స్ చేసుకున్నట్టు పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎగ్ మిక్సర్ వచ్చేసి అందులో వేసుకోవాలండి ఇది జున్నులాగా మనం స్టీమ్ చేస్తామన్నమాట జున్ను ఎలా అయితే ఉడకపెడతామో అలాగే ఈ ఎగ్ మిక్సర్ని కూడా వాటర్ పోసి గిన్నెలో పైన ఒక స్టాండ్ లాగా పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని కుక్ చేస్తామనమాట మనం అందులో పెట్టేసుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటే సరిపోతుంది ఇది కుక్ అయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఒక టూత్పిక్ కానీ ఒక స్టిక్ కానీ ఏదైనా మనం పెట్టి చూస్తే ఫోర్క్ కానీ ఏదైనా పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా ఉండాలి అప్పుడు అది కుక్ అయిపోయినట్టే దీన్ని తీసి కొంచెం చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసి మీకు నచ్చిన సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కోసం ఒక బాండీ పెట్టుకుని ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇక్కడ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్లో నేను తీసుకోవటం లేదు ఎందుకంటే ఆయిల్ మళ్ళీ వేస్ట్ అవుతుంది మనకి తర్వాత ఆమ్లెట్స్లో వాడచ్చు కానీ ఎక్కువ ఆయిల్లో వేయిస్తే కొంచెం గట్టిగా కూడా వస్తుంది కర్రీ టేస్ట్ కూడా మారుతుంది అలా కూడా బాగుంటుందండి నేను జస్ట్ షాలో ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత తీసేస్తున్నాను ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అందుకని ఇలా చేసుకుంటున్నాను అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి వాటిని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను ఇందులో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా వేగిపోతాయి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెంసేపు అయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వీటిని అన్నిటినీ వేయించుకోవాలి కొంచెం ఆనియన్స్ అనేవి కలర్ మారిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసుకుంటాను అలాగే ఆల్రెడీ మనం అన్నీ వేసేసాం కాబట్టి కొంచెం క్వాంటిటీలో కారము అలాగే గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు జస్ట్ ధనియాల పొడి వేస్తే సరిపోతుందండి ఆల్రెడీ మిరియాలు అన్నీ వేసేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని దగ్గరకు అయిన తర్వాత దించేసుకోవచ్చు వాటర్ ఇష్టం లేని వాళ్ళు ఇలాగే తీసేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా చేసే ఎగ్ కట్లెట్ కర్రీ ఎగ్ జున్ను కర్రీ అని కూడా అనొచ్చు రెడీ మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి